वेलकम टू पीएस वीजीआर न्यूज। तिरुपति जिला वेंगटगिरी मुनिसिपालिटी परिधिलोनी 9వ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేలపాటి సాయి కుమార్ పై ఆ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్ దాడి చేశారని రాష్ట్ర ఉద్యోగాల సంఘం వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు చింతకుంట కృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నీటి సమస్యపై ఇంజనీరింగ్ అసిస్టెంట్ తో చరవాణిలో మాట్లాడిన కౌన్సిలర్ ఉగ్ర రూపంతో అతనిపై హేతుబద్ధ చర్యకు పాల్పడడం బాధాకరమని ఉద్యోగాల సంఘం ట్రెజరర్ గంజి అశోక్ కుమార్ పేర్కొన్నారు. కేవలం నీటి సమస్య పరిష్కరించడానికి కమిషనర్ లేనందున ఉన్నత అధికారులు దృష్టికి తీసుకొని వెళ్తానని చెప్పిన ఉగ్రవాదానికి లోనై వికలాంగుని నాపై దాడి చేసి గాయపరచడం జరిగిందని బాధితుడు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి నిబద్ధత లేని చర్యలపై స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట డిమాండ్ చేశారు. అంత మునుపు బాధితులని వైద్య పరీక్షలకు నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నేను ఆఫీస్ డ్యూటీలో ఉండగా మొదట ఫోన్ చేశాడండి. ఫోన్ చేసిన తర్వాత దుర్భాషలు ఆడాడు. ప్రతిన దుర్భాషలు ఆడిన తర్వాత ఫోన్ పెట్టేసి వచ్చి నేరుగా ఆఫీస్ నేను అప్పుడే వేరే స్వామి వచ్చినాడు. ఫోన్ చేస్తే బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కారు నేరుగా వచ్చి మీదకి వచ్చి మొహం మీదే రక్కేసినట్టు మొహం మీద విభూతిని చుట్టుకుంటా మీద గుద్దాడండి. తర్వాత అవమానకరంగా తిడతా నోటికి వచ్చినట్టు బూతులు తిట్టాడు. ఇంట్లో ఆడవాళ్ళంతా తిడతా బూతులు తిట్టాడు. మళ్ళీ నువ్వు ఎట్లా బయటకు వెళ్తావు చూస్తాను, నువ్వు ఎట్లా ఉద్యోగం చేస్తావు చూస్తాను, నువ్వు తీసేస్తాను తీసేస్తాను అన్నట్టు అవమానకరంగా ఇదిగా మాట్లాడాడు. దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే దొమ్మరపాలెంలో వాటర్ రావట్లేదు అనే సంగతి అనేసి అన్నారండి. ఫోన్ చేసినప్పుడు ఈ సమస్య ఏందని అడిగితే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఎక్కడ నువ్వు ఏంది అని అంటే నేను ఆఫీస్లోనే ఉన్నాను ఇక్కడే ఉన్నాను అని అన్నాను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని అంటే దమ్మరపాలెంలో వాటర్ సమస్య అనేది నేను ఉద్యోగంలో చేరి 4 సంవత్సరాలు అవుతుందండి, 4-5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు నుంచి ఉంది. మేము ట్యాంకర్లు పంపిస్తూనే ఉన్నాం మా సెక్షన్ సంబంధించి ఈరోజు కూడా ట్యాంకర్ కూడా మా ఏఈ గారు పంపిస్తామని అన్నారు కూడా అండి. పంపిస్తామన్న తర్వాత కూడా అతను నాకు ఫోన్ చేసి ఉద్దేశపూర్వకంగా ఏదో మనసులో పెట్టుకుని వచ్చి దాడి చేసినట్టుగా అనిపిస్తుంది. వారిపేట సచివాలయం నందు మాలో ఒక సచివాలయ ఉద్యోగి అయినటువంటి ఎన్ సాయి కుమార్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా స్థానిక ఎమ్మెల్యే గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇట్లాంటి పునరావృతం కాకుండా కోరుకుంటున్నాము. మా యొక్క విధుల పట్ల మేము ఎంతో అంకిత భావంతో ప్రజలకు సేవ చేస్తున్నాము. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుల్లోనూ ఒక సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ అందించే కర్తవ్యాన్ని మాకు అందించారు. మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి కొంతమంది భౌతిక దాడులు చేయడం అనేది చాలా అమానుష్యం. ఏదైనా ఉంటే మా యొక్క పై అధికారులకు నివేదించవచ్చు. పనితీరులో ఏదైనా లోపాలు ఉంటే అంతే తప్ప భౌతిక దాడులు చేయడం, దూషణలు చేయడం అనేది చాలా అమానుష్యం. ఇట్లాంటి చర్యల్ని తీవ్రంగా ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. తిరిగి ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారికి మేము రేపు రిప్రజెంటేషన్ ఇచ్చి వారి ద్వారా కూడా మాకు న్యాయం జరిగేలా కోరుకుంటున్నాము. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున వెంగటగిరి తాలూకా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. ఈరోజు సాయంకాలం 4:30 టైంలో 9వ సచివాలయం అమ్మవారిపేట అక్కడ పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకట సాయి కుమార్ అతన్ని అక్కడ అదే వార్డు కౌన్సిలర్ అయినటువంటి నారి శేఖర్ తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. ఇది ప్రభుత్వ ఉద్యోగుల మీద జరిగిన చర్యగా మేము అభివర్ణిస్తున్నాము. ఇలాంటి చర్యలు జరగడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో దీని మీద మేము ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక పోలీస్ అధికారుల గారికి, మీడియా ప్రతినిధులకి అందరికి కూడా మేము మా తరఫున విజ్ఞప్తించుకుంటున్నాము. ఇలా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీద దాడి చేయటం రాజకీయ నాయకులు అలవాటైపోయి ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా చూడాలని చెప్పేసి మేము స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాము. పత్రికాముఖంగా చర్యలు రాజకీయ నాయకులు కౌన్సిలర్గా ఉన్న వ్యక్తులు అతని తప్పు చేసి ఉంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు పై అధికారులకి తెలియజేసి దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతేకాని భౌతికంగా దాడులు చేయడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
అతని మీద సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేని మేము రేపు కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి మీడియా పరంగా కూడా దీన్ని అందరి దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. సచివాలయం వెంకటగిరి నందు పనిచేస్తున్నటువంటి నేలపాటి సాయి కుమార్ వెంకట సాయి కుమార్ని తీవ్రంగా గాయపరిచి అపస్మార స్థితిలో నెట్టివేశాడు అదే సచివాలయ కౌన్సిలర్ అనేటువంటి నారిశేఖర్ వెంకటగిరి. ఇది అమానుషం. అతను ఒక వికలాంగుడు, వికలాంగుడు అయినను అతను విధుల్లో క్రమం తప్పకుండా నీతి నిజాయితీగా పనిచేసి మంచి పేరు సంపాదించుకుంది. అటువంటి వ్యక్తిని అతను గాయపరచడం అనేది అమానుషం. ఇలాంటి దుర్చర్యలు ఎవరూ పాల్పడకూడదు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అందుకు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాల్సినట్టు ప్రొసీజర్ ఉండాలి, చట్టాలు ఉండాలి, జీవులు ఉండాలి, పై అధికారులు కూడా వాళ్ళని శిక్షించేటటువంటి హక్కు ఉండాలి. అంతేగాని ప్రజాప్రతినిధులకు ప్రజలకు డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగుల్ని గాయపరిచి దూషించే అధికారం ఎవరికీ లేదు. ఇలాంటి చర్యలు అమానుషం. ఇవి ఓన్లీ పశువులు మాత్రమే చేస్తాయి, మనుషులు చేయరు. ఎందుకంటే వాటికి జ్ఞానం ఉండదు కాబట్టి. పశువులకి మనుషులు లేనటువంటి మనం చదువుకున్నాం, మనం జ్ఞానులం. ఎవడో తెలియని వాడు చేసినాడంటే, చట్టం తెలిసిన వాడు ఇలా చేస్తే ఇంకా చట్టం తెలియని వాడు ఏం చేస్తాడు? కాబట్టి మీరు పత్రికా ప్రముఖులకు ప్రతినిధులను కూడా కోరుతున్నాము మా యూనియన్ తరఫున ఇలాంటి చర్యలు పాల్పడకండి. దయచేసి మీరు అందరికీ కూడా మీ పరిధిలో ఉన్నటువంటి కూడా జ్ఞానాన్ని చెప్పండి, వాళ్ళకి తెలియజేయండి. ఎందుకంటే ఇలాంటి చేయకూడదు. ఎవరు చేస్తారు ఇలాంటివి? అజ్ఞాని చేస్తాడు. ఇలాంటి చర్యలు ఎవరు చేస్తారో అజ్ఞానులు చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళందరినీ పిలిపించి ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రత్యక్ష దాడులకి ఎగబడకూడదని మేము ఈ చర్యని ఖండిస్తున్నాము. ఈ విషయానికి మేము ఎంత దూరం అయినా కూడా పోరాడుతాం మా యూనియన్ తరఫున అని మీకు అందరికీ తెలియపరుస్తున్నాం. అమ్మవారిపడ సచివాలయం నందు జరిగినటువంటి దాడిని సచివాలయ ఉద్యోగస్తులైనటువంటి మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ అందించడానికి